ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. Cigarette smoking and alcohol consumption are injurious to health. నా బంగారు తల్లి, తినమ్మా, కొంచెం తినమ్మా. బాగుందా? తిన, ఇంకొంచెం తినమ్మా. తిను, నచ్చిందా? తినమ్మా, కొంచెం ఇదొక కొంచెం తిను. యావండి, ఈ అక్షయతృతికి బంగారం కొందామండి. చూద్దాంలే. ఇది చాలా ఏళ్ళకి ఒకసారి వచ్చే ప్రత్యేక రోజంటండి. బంగారం కొంటే కలిసి వస్తుందంట. అమ్మవారికి బంగారంతో అలంకరించి పూజ చేయాలి. కొంటే వచ్చేది అదృష్టం ఎట్లయితదే, దానంతట అదే వస్తుంది. మనం చేసే భక్తిలో శ్రద్ధ ఉండాలంతే. నా భక్తిలో శ్రద్ధ లేదనా? అది కాదే, నేను చెప్పేదేంటంటే మీరింకేం మాట్లాడకండి. నాకు భయం భక్తి లేకుండానే ఈ సంసారం ఇంతలా సాగిందా? నా పూజల ఫలితాల వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్లే మీరిలా ఉన్నారు. నా ఉద్దేశం అది కాదే, ఈసారికి ఇంట్లో ఉన్న బంగారాన్ని పాలిష్ చేయించి అమ్మవారికి అలంకరించి పూజ చేసుకో, నేను వెళ్ళాలి. అబ్బో, మాకు ఆ మాత్రం తెలియదు మరి. సరేలేండి. బంగారం కొంటే అదృష్టం భరిస్తుంది. Yes. ఇది బృహత్ జాతకంలోను అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనాలా? బంగారం అక్షయ తృతీయ నాడు కొనాలి. మన పురాణ కథలన్నీ కూడా ఈ బంగారంతో ముడిపెట్టి ఉంటాయి.
బంగారు వెండి వస్తువులు పాలిష్ చేస్తా. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందే కళ్ళు తలతల మెరిసేలా చేయబడినది. మీ పాత ఆభరణాలు కంపెనీ గాజు వెండి వస్తువు మీ కళ్ళ ముందే కళ్ళు లేటెస్ట్ డిజైన్గా చేసి ఇవ్వబడింది. త్వరపడారు ఈ అక్షయత్రం కొత్త డిజైన్స్తో అమ్మవారిని అలంకరించి పూజ చేసుకునే అవకాశం. ఓ బాబు, ఇలారా ఎంత తీసుకుంటావు? బంగారం అయితే 500, వెండి అయితే 200 మేడం. ఇంకో మాట చెప్పు. కష్టం మేడం, ఫిక్స్డ్ రేట్, మన దగ్గర మోసం ఉండదు. 50కి 100కి చేస్తామని చెప్పి మోసం చేసే దందా నేను చెయ్య మేడం. ఇష్టమైతే చెప్పండి, లేదంటే అవతల ఇంకో బేరం ఉంది నాకు. సరే, నీ పని చూసిస్తానులే, రా. మంచిగా రావాలి, కొత్తగా మెరవాలి, కొత్తదానిలాగా. సరే మేడం, అలాగే. సర్టిఫైడ్ వర్కర్ మేడం, షోరూంలో పనిచేస్తా. సెలవు రోజుల్లో కాస్త అట్లా పార్ట్ టైం జాబ్ అంతే మేడం. మీరు చూసుంటారుగా టీవీలో గుండు బాస్ వస్తాడే, డబ్బులు ఊరికే రావు, ధర ఇక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనండి. మా బాసే మేడం, మీరు కూడా రండి మా షోరూమ్కి ఎప్పుడైనా, మంచి డిస్కౌంట్ ఇప్పిస్తా మేడం. తప్పకుండా వస్తానుండే. ఇంకేమైనా ఉన్నాయా మేడం? ఉన్నాయి. చాలా బాగుంది మేడం, ఆ ముగ్గు ఆ డిజైన్ అంతా. అంతా నా సెలెక్షనే. ఓ, ఫోటోలో సార్ మీ నాన్నగారా? అయ్యో రామా, మా వారు మేనరికం. మా మేనమావనిచ్చి పెళ్లి చేశారు. ఏదో పని ఒత్తిడి వల్ల కాస్త లా వచ్చారు అంతే. ఆహా, కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తీసుకొస్తా. థ్యాంక్స్ మేడం. Thank you.
నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం చేయాలనుకున్నా, కానీ నా కూతురు వల్ల చేయలేకపోయాను. వావ్, మెరిసిపోతున్నాయిగా, చాలా బాగా చేసావు. థాంక్స్. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు కనబడు. సరే మేడం. గుడ్ మార్నింగ్, లేచావా? లేచాను. అయిందా నీ థీసిస్ వర్క్? అవుతుంది, ప్రింటింగ్ కి ఇవ్వాలి. ఇంకా ప్రింటింగ్ కి ఇవ్వలేదా? సబ్మిషన్ కి లాస్ట్ డేట్ అన్నావు? అయిపోతుందిలే. సబ్మిషన్ అయిపోయాక పార్టీ ఇస్తా అన్నావు? ముందు అవని కదా. సరే, కానీ ఎప్పుడు కలుద్దాం? త్వరలో కలుద్దాం, ఈ థీసిస్ పని అయిపోయాక. సరేనా, నాకు వేరే కాల్ వస్తుంది, తర్వాత మాట్లాడతా. ఆర్పి, హే బాయ్ ఫ్రెండా? రే చెప్పరా. రే, నీ థీసిస్ రిజల్ట్స్ సమ్మరీ మాస్టర్ చార్ట్ అన్ని రాత్రి మెయిల్ చేసిన, చూసుకోరా. యా, థ్యాంక్ యూ రా. అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకో. యు మేడ్ మై జాబ్ ఈజీ. హెడ్స్ ఆ, యు హావ్ టు పే ఫర్ ఇట్. ష్యూర్, డీల్ డన్. అవును, థీసిస్ డేట్ తీసావా? ఎంత? 8K చేంజ్ రా, డీటెయిల్స్ నీకు షేర్ చేస్తా. ఓ, నువ్వు బ్యాంక్ వెళ్తావు కదా, అప్పుడు నాకు కూడా ఒకటి తీసుకురా. లే జియాస్. నువ్వు ప్రింటింగ్ చేయించు, తొందరగా సబ్మిట్ చేద్దాం. పని చేయి, నువ్వు బ్యాంక్ వెళ్ళినప్పుడు నన్ను జిరాక్స్ సెంటర్ దగ్గర డ్రాప్ చేయి. రే, 10 నిమిషాలు అక్కడ ఉంటా, షార్ప్గా రెడీ. సర్లే, ఓకే. We'll be right back.
రా ఏ తగలే అందే క్యా సారీ సారీ బ్రో నువ్వా తగలేదు ఏం కాలే ఓకే ఓకే అరే భాయ్ మస్త్ లగ్ రే అచ్చా బాడీ బనాయా ठीक है भाई शाम को मिलेंगे ఎవరాడు అదేరా ఆ మధ్యలో జిమ్కి వెళ్ళా కదా అక్కడ పరిచయం గోల్డ్ షాప్ ఓనర్ కొడుకు వాడి దగ్గర ఓల్డ్ జిమ్ ఎక్విప్మెంట్ ఏదో ఉందంట నన్ను కొనుక్కోమని సాగుకొడుతున్నాడు ఎప్పుడు కొంటున్నావు నా దగ్గర పైసలు ఏడా ఉన్నాయి బాగానే చంపచ్చును కదా మీ అయ్యా మా నాన్న దగ్గర పైసలు ఉన్నాయి నా దగ్గర కాదు జిమ్ కోతా అంటున్నావు ఆ పొట్టేంతరా అది ఏ ఏముంది చూడు నాలాగా అన్నీ మంచి తినాలా జిమ్ బాడీ ఫ్యాన్ అనుకుంటా తొందరగా చెప్పి బాయ్ ఫ్రెండ్లు లేట్ అవుతుంది కరెంట్ ఇప్పుడే వచ్చింది తీసే స్ప్రింట్ కావాలి ఇదే అన్నా అదే ఫస్ట్ది మెయిల్ చేసాను కదా ఇందాక ఇది కలర్ ప్రింట్ కావాలా అయిపోతుందన్నా మిగతా అన్ని బ్లాక్ అండ్ వైట్ ఎన్ని సెట్లు కావాలి కలర్ ఒక 45 పేజెస్ ఉంటాయి మిగతా అన్ని బ్లాక్ అండ్ వైట్ ఓకే అన్నా సెట్ 800 అన్నా మొత్తం 4 సెట్లు కలిపి 3200 కొంచెం చూసి తీసుకో కదా కలర్ ప్రింట్స్ ఎక్కువ ఉన్నాయన్నా సరే ఎప్పుడైతుంది 2 డేస్ టైం పడుతుంది అట్లా కాదు నీ మాట కాదు ఆ మాట కాదు 3500 తీసుకో సాయంత్రం కల్లా ఇచ్చేయి సరే రైట్ సరేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ अगले महीने से सोना पे 4000 बढ़ रहे हाँ స్టాఫ్ అందరు వచ్చారా ఇద్దరు లీవ్లో ఉన్నారు సార్ మిగతా వాళ్ళందరూ వచ్చారు ఓ ఐసీ థీసీ సబ్మిషన్కి లాస్ట్ డేట్ కదా స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారా ఇంకా ఎవరు రాలేదు సార్ నా స్టాంప్ ప్యాడు గ్రీన్ పెన్ను రెడీగా ఉంచు సరే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ Take the blessings from God. Thank you, sir. Good morning, sir. Morning. Thesis submission. Yeah. Thank you, sir. Take the blessing from God. Okay, sir. Thank you.
నమస్తే సార్. నమస్తే సార్. ఉన్నాడా? ఉన్నారు. అందరు అయిపోయినరా? మీరే లేటు. సబ్మిట్ చేయొచ్చా? తొందరగా వెళ్ళండి, మీదే లాస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆర్పి, ప్రిపరేషన్ ఎలా ఉంది? ఫైన్ సార్, గోయింగ్ గుడ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గోల్డ్ మెడల్ ఫ్రమ్ యూ. యూ షుడ్ మేక్ ద డిపార్ట్మెంట్ ప్రౌడ్. ఐల్ ట్రై మై బెస్ట్ సార్. సార్, ప్లీజ్ బ్లెస్ మీ. నో నో నో, టేక్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. సార్, నేను దేవుని పెద్దగా నమ్మను సార్. ఓ, ఐ సీ. ఓకే, మీ థీసిస్ రిజల్ట్స్ 10 డేస్లో నోటీస్ బోర్డులో పెడతాను, వచ్చి చెక్ చేసుకోండి. ఆల్ రైట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. ఆర్పి, కాఫీ. హే, ఇంకేంట్రా విషయాలు ఆఫ్టర్ లాంగ్ టైమ్? నీకు తెలియనే ఉంది, అదే తీసిస్తుంది అంతా నడుస్తుంది, అంతా వాడిదే హవా. ఎంతైనా మీరు చాలా లక్కీరా, నేను సెలెక్ట్ చేసుకున్న థీసిస్ టాపిక్ని అప్రూవ్ చేయడానికి హెచ్ఓడి చుక్కలు చూపించాడు. ఎన్ని చుక్కలు చూశారు? సో ఫైనల్లీ అప్రూవ్ అయ్యి ఫినిష్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అదే నా ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాం, పార్టీ తీసి అప్రూవ్ అయిన తర్వాత చేసుకోవాలి. అరే, తాగుడు ఎట్లా మిస్ చేసుకుందాం? ఐ వాంట్ టు ప్లే దాట్. ఆర్పి గారు గోల్డ్ మెడల్ కండిడేట్, హెచ్ఓడి ఏ వీడికి ఫ్యాన్. నీకు తెలుసు కదా నా వెనుక రుచి, ఈ మధ్యలో పులిహోర ఇంకా బాగా కలుపుతున్నాడు. ఇప్పుడు నేను నేర్చు చూడు ఇక్కడ ఆడు. అతిగాతే పిచ్చి గోల్డెన్ స్పిన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, ఇక్కడ ఇలా బేస్ పట్టుకుని ఇలా స్పిన్ చేస్తే అన్ని పడతాయి. జస్ట్ అంతే, నేను చూపించా పట్టుకో. Come on. Come on. Yay! Hey! Good shot. Hey, superb, superb. Superb. ఏంట్రా ఓవరాక్షన్ చేసినావేంటి?
నేనేం చేశానే? నాకంటే ఇంపార్టెంట్ పనులున్నాయా నీకు? నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు నాకు. మరి నా కాల్ ఎందుకు కట్ చేసావు? అప్పుడంటే కొంచెం బిజీ ఉన్నా. మళ్ళీ చేయాలి కదా? చేసా కదా. చా నాకు రాలేదే. ఇప్పుడు ఎందుకు దాని గురించి? Magic. You love magic. Come. Right? All kids love magic. You might all be aware there are three magic seats right in the world cup. Huh? But any muscle model on there? Eh? Mikota? Are in the world cup. సీన్ చూడే చాలా బాగుంటుంది. ఆ ప్రపోజల్ చూడు, ఎంత రొమాంటిక్ గా ఉందో. నాకు కూడా అలా ప్రపోజ్ చేయవా? ఏముంది పిచ్చిదనా? అబ్బా ప్లీజ్, నేను చెప్పాను కదా నాకు అది ఫ్యాంటసీ అని. ఆ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో, ప్లీజ్. ఇంకా సూపర్ సీన్ ఉంటది, అది చేద్దాం. నువ్వు అలా ప్రపోజ్ చేస్తే నేను ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి, నేను అట్లా ప్రపోజ్ చేస్తే నేను లవ్ చేసినట్ట? ఇప్పుడు ఏంటి చేస్తావా చేయవా? అంత ఫూలిష్ ఉంది అది, ఏముంది అందులో? చూసుకోపో. ఎందుకంత మంచి మూడ్ ఖరాబ్ చేసుకుంటావు? అట్లా రియాక్ట్ అవుతున్నా ఎందుకు? ఏమైనా అయ్యి ఓకే, రిలాక్స్ రిలాక్స్, కమ్ ఎట్రా, అయ్యి ఓకే, ఆర్ యు కంఫర్టబుల్? ఓకేనా? ఏమైంది? ఈ నర్స్ జాబ్
కంటిన్యూ చేయాలని లేదు ఆర్పి, నాకు చాలా స్ట్రెస్ అవుతుంది. ఇలాగే యాంగ్జైటీ అటాక్స్ వస్తున్నాయి. వన్స్ నీకు ఎగ్జామ్స్ అయిపోగానే ఐ విల్ రిజైన్ మై జాబ్. సరే. I'll be homemaker. Once we settle, we'll start a play school. Nikki, I'm going to be staying with you. First, you relax. Okay, na? Come on. Tension, udak. Enna kada? నా థీసిస్ సబ్మిషన్ అయిపోయింది. జస్ట్ 2 మంత్స్ మా డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వస్తుంది. డోంట్ వరీ, అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా? అయిందా డ్యూటీ? ఇప్పుడే డిపార్ట్మెంట్కి వచ్చిన ఆ థీసిస్ రిజల్ట్ చూసుకుందామని. ఒక నిమిషం ఆగు. ఆగండి, సార్ని కలవాలి. సార్ చాలా బిజీగా ఉన్నారు, ఎవరిని పంపొద్దన్నారు. అర్జెంట్ రా, సార్ని కలవాలి.
అదిగో మీ థీసిస్ బుక్ అక్కడనే ఉంది, తీసుకెళ్ళండి. ఏంటి? సార్ ఏంది సార్, మీరు ఒక్కరే గిఫ్ట్ ఇవ్వలే, అందరు ఇచ్చిండ్రు. అదే సార్, దేవుని బ్లెస్సింగ్స్ తీసుకోమని అంటారు కదా, అప్పుడు అందరు గోల్డ్ గిఫ్ట్ పెట్టిపోతారు. అది మామూలే, మీకు తెలియదా? సార్ మళ్ళీ నా పేరు బయటికి రానివ్వకండి ప్లీజ్. టేక్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. యా ఓకే సార్. పేషెంట్ నేమ్ చంద్రమ్మ, వైటల్ స్టేబుల్, రిపోర్ట్స్ డాక్టర్కి పంపించాము. ఓకే, ట్రమడోల్ ఇంజెక్షన్ ఐఎం ఇవ్వాలి. నేను చూసుకుంటానులేవే, సినిమాకి వెళ్తాన్నావే. బయలుదేరు బయలుదేరు. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. రేణుకా రేణుకా నాకు ఇవేం వద్దమ్మా, మా రేణుకని పిలవండి. పిలుస్తా ఉండు. రేణుకా రేణుకా రేణుకా, ఎవరు ఇక్కడ రేణుకా? మేడం నేనే మేడం. మీ పేరు రేణుకానా? అవును మేడం. ఓకే, చంద్రమ్మ పేషెంట్ మీకు ఏమవుతారు? మా అమ్మ మేడం. ఓకే కమ్. అమ్మా ఏమైంది? బాగున్నావా? బాగానే ఉన్నా నేను. ఏమైంది నీకు? ఏం గాలే, కొద్దిగా కడుపు నొచ్చింది అంతే. తిన్నావా మరేమన్నా? నువ్వు తిన్నావా అయ్యా? నేను తిన్నా. ఏం కాదులే, హాస్పిటల్కి వచ్చినాం కదా, భయపడకు సరేనా? ఓకే ఓకే. మిస్టర్ రేణుకా మేడం, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. ఓకే మేడం. డాక్టర్ పిలుస్తున్నంట, నేను పోయి మాట్లాడేసిరానా? నేనున్నాగా చూసుకుంటా, భయపడకు, నీకేం కాదు సరేనా? నువ్వు ఫిగర్ పడకు, ఇప్పుడే వస్తా. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్ ప్లీజ్, కూర్చోండి. పర్లేదు పర్లేదు, నేను నొప్పి లేకుండా చేస్తా. అవును, మీ కొడుకేంటి, అమ్మాయి పేరు పెట్టారు? అదా
పెండ్లైన సానా ఎండ్లకు రేణుక ఎల్లమ్మకు మొక్కుకుంటే పుట్టిండు. కందుకే రేణుక ప్రసాదని పెట్టుకున్నా. ఓ అలాగా. అయిపోయిందా? రెస్ట్ తీసుకోండి. పర్లేదు. చంద్రమ్మ వాళ్ళ అబ్బాయా మీరు? అవును మేడం. నేను రిపోర్ట్స్ చూశానండి. ఇది సింపుల్ కడుపు నొప్పి కాదు. మేడం, ఇట్స్ లివర్ మెటాస్టాసిస్ ఫ్రమ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, సో ఇట్స్ ఎ ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఇది రిపోర్ట్లో తెలుస్తుంది మీకు. ఓకే మేడం. లివర్ అండ్ అదర్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది, అందుకనే అమ్మగారు కడుపు నొప్పి అని కంప్లైంట్ చేస్తున్నారు. అంటే మేడం, అంత సీరియస్ ఏం కాదు కదా మేడం? ఇది సీరియస్ కండిషనే అండి. మీరేం చేస్తుంటారు? పిహెచ్డి స్టూడెంట్ని మేడం. ఓకే, ఫస్ట్ ఇయర్. సో దీనికి కీమోథెరపీ అవసరం అవుతుంది. దెర్ ఇస్ అ న్యూ టెక్నాలజీ ఇన్ విచ్ వీ యూజ్ గోల్డ్ నానో కాంజుగేట్స్ కోటెడ్ విత్ ద డాక్సోరుబిసిన్. దీన్ని యూజ్ చేస్తే బెటర్ అవుతుంది. దానివల్ల క్యాన్సర్ టిష్యూ ష్రింక్ అవుతుంది. అది మన దగ్గర అవైలబుల్ లేదు. సో హైయర్ సెంటర్కి రెఫర్ చేయాలి. ఈ ట్రీట్మెంట్కి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీకు ఓకే అయితే రెఫరల్ లెటర్ ఇస్తాము. నాకేం కాదురా, నువ్వేం గూబులు పడకు. ఇందాక అమ్మాయి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ బలే ఇచ్చిందిరా, ఇప్పుడు నొప్పి కాస్త తగ్గిందయ్యా. ఇక్కడొద్దు, ఇంటికి పోదాము, నీకు తెలియదు ఇక్కడుంటే ఓ మస్తు ఖర్చు అవుతుంది. నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు పుడితే ఆ రేణుక ఎల్లమ్మ తల్లికి బంగారు ముక్కు పడక చేయిస్తానని మొక్కుకున్నా. ఇంతవరకు తీర్చలేకపోతుంది బిడ్డ. నీ పరీక్షలు గాసాదు అయిపోతే మొక్కు తీర్చాలి, వింటున్నావా? సర్లే, అట్లే విధం కానీ ఇప్పుడు పడుకో. రేపు ఊరాలి బాబు, ఇప్పుడేం ఆలోచించక పొద్దున్న ఊరుకోదలే కన్నా ఇప్పుడు అనుకో. పోదా బిడ్డ. Oh,
పెడుతుందా? చల్లగా ఉందా? Excuse me. Please take me. No, that's please, okay. Please, ma'am, please. Please, kurchondi. Thank you. Thank you so much, ma'am. That's okay. That's my duty. Mamman save cheyadaniki meeru chaala kashtapaddaru. Thanks. You know, maa amma peru kuda Renukane. Is it? That's good to know. Recent ga oka accident lo my parents poyaru. Oh, I'm sorry for that. Meer em chestuntaru? Nen PhD chadutunanu. First year. I'm sorry, ra. Ra, nik telsa anukunnan ra. Department lo andariki telsu. Aina ippudiki minchipoyindhe ledhu. Ippudu kuda try cheyochu. Tisko, please tisko ra. Malli submit chey. Tisko. నేను హెల్ప్ చేస్తే కానీ నువ్వు తీసి సబ్మిట్ చేయలేవు. నువ్వేట్రా నాకు ఫ్రీ అడ్వైజ్ ఇచ్చేది. రే, నన్ను అర్థం చేసుకోరా. ఏ అప్పు, నీ బొంగుల అడ్వైజ్ నాకు అక్కర్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. గెట్ లాస్ట్.
ఎస్ డాక్టర్ విష్ణు స్పీకింగ్. మీ థీసిస్ మెయిల్ చేయండి, నేను క్రాస్ చెక్ చేస్తాను. షూర్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. Good morning to all of you. Welcome to PhD Viva Voice. We have two external examiners, Dr. Madhavi and Dr. Bhavani. Now, I introduce my student, Renuka Prasad. He will present his thesis work. Thank you, sir. Good morning, everyone. My thesis topic is gold nanoconjugates preparation, characterization and biological applications. Gold nanoparticles may provide a new light into the applications right from gene regulation to diagnostic imaging as a promising novel agent. Gold nanoparticles used in cancer imaging, cellular targeting and photothermal cancer therapy. Cancer imaging. Why gold nanoparticles? They are bioinert, readily dispersed, readily functionalized. They are non-toxic and biocompatible. Cellular targeting. The targeted delivery of nanoparticles to solid tumor is a key factor in the development of cancer nanomedicine. Thank you for your patient hearing. Thank you so much. What is Aristotle's golden mean philosophy? Golden middle way is the desirable middle between two extremes, one of excess and other of deficiency. అరిస్టాటిల్ ధార్మిక నైతిక సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి యొక్క చర్యలు తన నైతికతకు ప్రతిబింబాలుగా కాక తన గుణగణాలు నైతికత వెనుక గల కారణాలుగా పరిగణింపబడతాయి. ధనికులు పేదల మధ్య మధ్యతరగతి వారి ధార్మిక సిద్ధాంతం నైతిక విలువలు గోల్డెన్ మీన్ పై ఆధారపడి ఉంటాయి. వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ గోల్డ్ కన్సంప్షన్? గోల్డ్ హోల్స్ ఏ పర్టికులర్లీ లాంగ్ స్టాండింగ్ పొజిషన్ ఇన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అకార్డింగ్ టు ప్రొఫెసర్ చండవకర్, బంగారం పౌడర్ బార్ రూపాలలో రూపాంతరం చెందిన బంగారు ఆభరణాలు భారతీయుల జీవితాల్లో విడదీయరాని బంధంగా మారింది. దీని గురించి కొంతమందికి ఇదొక సైకిక్ ఇన్కమ్గా ప్రొఫెసర్ చండవకర్ అభివర్ణించారు. వాట్ ఈస్ ఆక్వారేజియా మ్యాజిక్ సొల్యూషన్? ఆక్వారేజియా మ్యాజిక్ సొల్యూషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఇన్ 3:1 రేషియో. ఇది బంగారం లాంటి గొప్ప లోహాలను కూడా క్షణాల్లో కరిగించగలదు. గోల్డ్ పాలిషింగ్లో దీన్ని జనరల్గా వాడుతుంటారు. సూపర్ రా, సాయంత్రం రూమ్కి వచ్చాయి, కలుద్దాం. ఓకేనా? బాయ్. మిస్టర్ రేణుకా ప్రసాద్. ఎస్ మేడం. మీ థీసిస్ చాలా నచ్చింది నాకు. ఎంత ఒరిజినల్గా ఉంది. యాక్చువల్లీ వై డోంట్ యూ పబ్లిష్ ఇన్ ఎనీజిఎం జర్నల్ అండ్ దే ఆఫర్ గుడ్ ప్రైజ్ మనీ ఆల్సో. షూర్ మ్యామ్, నేను చెక్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, వై డోంట్ యూ అప్లై ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ ముంబై? దెర్ ఇస్ అన్ ఓపెనింగ్ ఫర్ ఇట్. డూ వన్ థింగ్, జస్ట్ సెండ్ యువర్ రెజ్యూమే to this email ID. So kind of you, ma'am. I'll recommend your name to that institute. Thank you so much. Anyways, ma'am. All the best. Namaste stu mahamaye shri peethe surapujite shankha chakra gada haste mahalakshmi namostute. Namaste garuda rude kolasur bhayankari sarva papa hare devi mahalakshmi namostute. Thank you.
लंकायां शांकरी प्रोक्ता कामाक्षी कांचिकापुरे प्रद्युम्ने श्रृंखला देवी चामुंडे क्रौंचनामणि मीरा నన్ను పెళ్లి చేసుకుంటావా? Yes. I'm waiting for this. నీకు ఇంకో సర్ప్రైజ్. నాకు ముంబై రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాబ్ వచ్చింది. నువ్వు జాబ్ మానేయచ్చు. మనం ముంబై వెళ్తున్నాం. ఎంత